లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో చివరిదైన 7వ దశలో 8 రాష్ట్రాలు 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 904 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉండగా మొత్తం 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళలు, 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జలంధర్లో క్రికెటర్ హర్భజన్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. హమీర్పూర్ బీజేపీ అభ్యర్థి అనురాగ్ ఠాకూర్ ఆయన భార్య సెఫాలి ఠాకూర్తో ఓటేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటు వేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాలుండగా ఇప్పటి వరకు 6 దశల్లో 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. 7వ విడతలో 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 26.3% పోలింగ్ నమోదైంది. బీహార్లో 24.25%, చండీగఢ్లో 25.03%, జార్ఖండ్లో 29.5%, ఒడిశాలో 22.64%, యూపీలో 28.02%, పంజాబ్లో 23.91%, బెంగాల్లో 28.1% పోలింగ్ నమోదైంది. మరింత సమాచారం ఓవరాల్గా మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పలు రాష్ట్రాల్లో కూడా పంజాబ్, బెంగాల్, అలాగే ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. ఓటింగ్ సరళి ఎలా ఉంది? చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ నియోజకవర్గాలకు చివరి విడతలో పోలింగ్ జరుగుతోంది. తొలి 4 గంటల్లో 26% పోలింగ్ నమోదైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సో ప్రపోర్షనేట్ గా అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపు 25 నుంచి 28 మధ్యలో పోలింగ్ నమోదవుతుంది. సో ప్రస్తుతానికి ఎండ వేడిని ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో ఈ పోలింగ్ కొంత మందగించేటువంటి అవకాశం కనబడుతుంది. సాయంత్రం సమయంలో మళ్ళీ తిరిగి పోలింగ్ ఊపందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉత్తర భారతన ఎండల వేడి ఎక్కువగా ఉంది, అలాగే వడగాడుపుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. మనం చూసిన 2 రోజుల కిందటే ఢిల్లీలో 50 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఈ ఏరియాలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పోలింగ్ పైన దీని ప్రభావం పడుతుంది. దాని ఫలితంగానే మనకు ఈ పోలింగ్ శాతం 60 వరకే ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తానికి 6 గంటల కల్లా ఈ పోలింగ్ ప్రక్రియ ముగియబోతోంది. ఇప్పటి వరకు పోలింగ్ ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతంగానే జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఆందోళనలు కానీ లేవు. చాలా ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. పంజాబ్ లో ఉన్నటువంటి మొత్తం 13 MP సీట్లకు, అలాగే ఉత్తరప్రదేశ్ లో 13 సీట్లకు, అలాగే పశ్చిమ బెంగాల్ 9 సీట్లకు సహా మొత్తం 8 రాష్ట్రాల్లో ఈ ఎన్నికల ప్రక్రియ చివరి వరకు కొనసాగుతుంది. సో మొత్తానికి సాయంత్రం 6 కల్లా ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తి కాబోతుంది. 6:30 నుంచి అన్ని సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా వెలువరించబోతున్నాయి. ఓకే వెంకటేష్.